ఏంట్రా ఎక్కడ వస్తా బుద్ధనంట గుండుగా పో. వాట్ ఇస్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ. కాకపోతే ఈసారి మనకి చాప్టర్ 2 అనమాట. ఎస్, కుదిరితే చాప్టర్ 3 కూడా ట్రై చేద్దాం, బట్ ఫస్ట్ అయితే చాప్టర్ 1 అయిపోయింది కాబట్టి ఎస్ చాప్టర్ 2 అయితే కానిస్తుంది అనమాట. చాప్టర్ 3 మీకు ఇంకొక 2 ఇయర్స్లో వస్తుంది గీస్, ఓకే? ఎందుకంటే చాప్టర్ 1 చేసి 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నేను. సో ఇప్పుడు చేస్తాను చాప్టర్ 2. ఓకే, ఎనీవేస్ ఆ కాస్త మ్యాప్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాను ప్రాక్టీస్ మోడ్లో. నాకైతే పెద్దగా ఐడియా రాలేదు చెప్పాలంటే. సో కానీ చేద్దాంలే. ఓకే, మ్యూజిక్ని అయితే ఆఫ్ చేసుకున్న, డిఫికల్టీ నార్మలే అదే ఎక్కువ మనకి. ఓకేనా, గ్రాఫిక్స్ క్వాలిటీ ఎంత హై ఉన్నప్పటికీ మనకి మొబైల్లో కంపేర్ చేసుకుంటే, అంటే మొబైల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే టార్గెట్ ఉంటుంది. ఓకే, నాకు ఇద్దరు వద్దు ఆ ఆప్షన్ లేదా, అంటే మనకి ఎక్కడ ఉంటుందిలే ప్రాక్టీస్లో. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాము, లెట్స్ గో. హెలికాప్టర్ ఎస్కేప్ అయితే అనుకుంటున్నాను అబ్బా నేను, ఎందుకంటే వినడానికి చాలా క్రేజీగా అనిపించింది నాకైతే స్టోరీ అది. ఓకే, మా ఓడ ఎక్కడో లేచాడు మొత్తానికి. ఇది లాస్ట్ టైం గ్రానీ హౌస్ లాగా ఉందా? హల్లో, మళ్ళీ వచ్చింది. ఓ ఎస్, మనోడు ప్రశాంతంగా పడుకుంటున్నాడు, వాడిని వచ్చి గ్రానీ కొట్టేసింది అనమాట. ఓకే, అంబాసిడర్ ఒరే గ్రానీ కార్ ఇది. ఓకే, సో గ్రానీ అయితే మనల్ని కిడ్నాప్ చేసింది అనమాట. అయితే వావ్ గ్రానీ, అయినా దీనికి ఇంత ఖాళీ ఏంటి? ఫస్ట్ దాంట్లో ఎస్కేప్ అయిపోయినప్పుడు వదిలేదు కదా మరి ఎంత పగబట్టేసి నేను ఎక్కడున్నా తెలుసుకొని వచ్చి కొట్టేసి కిడ్నాప్ చేసి అంత ఖాళీ ఏంటి దీనికి? కార్ వచ్చింది, ఎస్ అనుకోండి. ఓకే, కార్ మాత్రం మార్చలేదు, ఇది బడ్జెట్ లేదనుకుంటా గ్రానీ దగ్గర. ఓకే, పెట్రోల్కి డీజిల్కి అంటే కార్లో ఏ ఫ్యూయల్ వాడుతున్నారో తెలీదు, పెట్రోల్ డీజిల్ మొత్తానికి దాన్ని వేసుకుని తిరగడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి దీనికి. ఓకే, డే 1, ఓ మనకి 5 డేస్ కదా ఛాన్స్. ఓకే గైస్, లెట్స్ సీ. మీకు తెలిసిందే చాలా స్ట్రగుల్ అవుతాను నేను ఇలాంటి గేమ్స్లో, మీకు కూడా అది బాగా సరదా కదా. ఈసారి మాత్రం అంత ఏం స్ట్రగుల్ అవ్వను నేను అనుకుంటున్నా గైస్, చూద్దాం మరి, లెట్స్ గో. ఓకే, ఆల్రెడీ నాకైతే గ్రానీ సౌండ్స్ వినిపిస్తున్నాయి అబ్బా. ఇది ఎక్కడ ఘోరం, వెంటనే పంపించేస్తారేంటి నా దగ్గర గ్రానీని? ఇదేంటి మొత్తం ఖాళీగా ఉంది, ఇక్కడ ఎందుకని పెట్టారు ఇలాగా? హలో, ఐ హ్యావ్ అన్ ఐడియా. ఏ బాయ్ పోయ్. ఓకే, గ్రాండ్ పొచ్చాడే గ్రానీ. వేర్ ఇస్ గ్రానీ గైస్? ఏ గ్రానీ, ఓకే లేదనుకుంటా గ్రానీ. ఊరే నీ తాత రే, ఆ సౌండ్లు ఏంట్రా అయ్యా, భయపెట్టేసి ఇడి గీసి. అండ్ ఈ రూమ్లో నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశా, ఈ రెండింటిని కదిలించకూడదు అస్సలు. ఓకే, ఏమన్నా ఊరిని ఏమీ లేవు గైస్ దాంట్లో. ఐసీయూ కొడత పోతావు ఐసీయూలోకి. గ్రానీ నువ్వు వస్తావని నాకు తెలుసు, ఎక్కువ యాక్ట్ చేయగా. ఓకే, అదిగోండి. ఓ రీ నాయనా గ్రాండ్ పాక, అండ్ వాడికైతే అంతగా సౌండ్లు వినిపించమంటాయి గ్రాండ్ పాకెట్కి. గ్రాండ్ పాక్ అయితే బాగా అనిపిస్తాయంట, అంటే గ్రానీకి. ఐ హోప్ నేను బయటకైతే వచ్చేయచ్చు. ఓ రీ నాయన నాకు ఇది అవసరం. ఏం చేద్దాం ఏ బిసా తొక్క గైస్, ఏదైతే అదేంది. వచ్చిందా గ్రాణి? ఐ సీ యూ. డక్టెప్ అయితే దొరికిస్తుంది మనకి, వండర్ఫుల్. ఎవర్రది పియానో వాయిస్తుంది, నాకు ఇష్టం ఉండదు అది. ఓకే, క్లాక్ ఊరిని పడుకున్న డబ్బా వీడు. ఓకే, నర్షస్ ఊరిని గ్రాణి వాడు పడుకుంటాడా గ్రాండ్ పగడు, సరిపోయింది. ఓకే, డే 2 కుమేద్దాం గీస్. మామూలుగా ఉండదు, మామూలుగా భయపెట్టలేదు ఇద్దరు నన్ను, టెన్షన్ భయం కదా. ఓకే, యా వెళ్దాం.
డక్ టైప్ అయితే దొరికేసింది, ఇంకా నాకు కావాల్సినవి అయితే చాలా ఉన్నాయి. ముందైతే కిందకి వెళ్ళి చూద్దామే, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఉండే అవకాశం అయితే ఉంది. అదేంటి అది మొత్తానికి ఫ్యూజ్? వాట్, వాడు నన్ను చూసాడా? వాడుగా ఓకే. హలో గ్రాండ్పా గారు, ప్లీజ్ ఇటు సైడ్ రాకండి, దయచేసి దానం పెడతాం మీకు. సౌండ్లు వస్తున్నాయి. హలో ఓకే, మేబీ ఇంత కిందకి అప్పుడే రారు అనుకుంటా. ఓకే ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్. సేఫ్ అయినా అసలా మనం? హలో ఓకే, వాడు మనకి రైట్ సైడ్ అయితే ఉన్నాడు అన్నమాట. ఇంకా ఫుట్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి నాకు. ఓకే ఏమన్నా ఉన్నాయి ఏమని చెప్పి అనుకున్నా, ఎస్కేప్కి పెట్టినా. హలో గ్రాండ్పా గారు, వెళ్ళిపోండి బాబు, ఇక్కడ నుంచి దండం పెడతాం మీకు. ఓ పని చేద్దాం, లెట్స్ డూ దిస్ అగైన్ గిస్. వాడు అక్కడికి వెళ్తాడు కదా, పోరారి వెళ్ళాడా? వెళ్ళాడు. సూపర్ సూపర్, ఇది దా ప్లానింగ్ అంటే మామూలుగా ఉండేది మనతో పెట్టుకుంటే. ఓకే దీన్ని ఓపెన్ చేద్దాము, ఏమీ లేవు. గ్రాని వేసుకుంటా నేను నిన్ను. ఓకే చూస్తున్నాను సూపర్. అయిపోయినా గ్రాని చేతిలో సౌండ్ వచ్చేస్తుంది, కానీ వేసుకేంగా సూపర్ అల్టిమేట్ అంతే. ఓకే డే 3, ఇంకా 3 రోజులు మాత్రం ఉంది గేస్ మనకి. అది పిచ్చ కామెడీ, అది హ్యాంగర్ వచ్చి డైరెక్ట్ కింద పడ్డది, లేకపోతే నేను సేఫ్గా ఉండేవాడిని లోపల, భలే దెబ్బేసిందిలే మనకి. ఓకే ఎప్పట్లాగానే మళ్ళీ వీళ్ళని పిలవడానికి ఇద్దరు అయ్యేద్దాం. ఓ సూపర్, ఎవరు లేరు ఇక్కడ, అమేజింగ్. దేన్ని క్లోజ్ చేయండి గేస్ ఈసారి, నేను కన్ఫ్యూజన్ అనవసరంగా నాకు. ఓకే ఇటు సైడ్ నుంచి అయితే ఎవరు రావట్లేదు, ఇక్కడ ఎవరా మరుస్తున్నారు? హలో ఊరినాయనా? ఓకే ఇదైతే బాగానే ఉందా, కిందకి వెళ్ళి చూద్దాం. పిక్చర్ పీస్ అయితే ఒకటి దొరికింది, బట్ దీంతో ఏం చేసుకోలేదు నేను. ఏ గ్రాని పప్ప కమన్ రావే, దమ్ముంటే రావే. ఊ ఇక్కడ రాలేదు కదా, అది ఖచ్చితంగా రాలేదు. వాటర్లోకి దూకేసింది ఏంటది పిచ్చగా, ఆవిడ ఏది ఇది పోయిందా అప్పుడే? హే గ్రాని, హూ వద్దులే, మరి గ్రాంటెడ్గా తీసుకుంటాం గేస్ గ్రానిని. ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? సరే దా, నన్ను ఏం చేయలేదు రైట్, ఎందుకంటే దాని ముందు దాకున్నప్పటికీ ఇక్కడ రాలేదు కదా. అది ఓ గ్రాని పప్ప, ఏ నాకు బలేటి లొకేషన్ దొరికింది గేస్. ఓకే మళ్ళీ పిలిచి చూద్దాం గ్రాని పాప దా. ఈ ఆట అయితే నచ్చింది గేస్ నాకు, దా దా దమ్ముంటే దా, అది దా దా. రాలేవుగా, రాలేవు నువ్వు నాకు తెలుసు. ఓకే నాకు డౌట్ కొట్టేసింది అబ్బా, అది కానీ వెళ్ళి దాన్ని పెట్టని తీసుకొచ్చుకుంటుందేమని చెప్పేసి. ఎవరిని ఎక్కడ ఉన్నావు నువ్వు? మళ్ళీ ఎవరది బెల్సండు వారి నాయన, అదేంటది అక్కడికి వెళ్ళింది? సరిపోయింది ఊరి నాయన, ఐఎమ్ డన్, ఐఎమ్ డన్ డన్ ఆర్ డన్ డన్. ప్లీజ్ ఎటువంటి సౌండ్ చేయకండి, ఐ థింక్ ఐఎమ్ సేఫ్. ఇవి మాత్రం కెలకద్దు గీస్, అస్సలు అంటే అస్సలు కెలకద్ది. ఇక్కడ ఏం లేవు కూడా, పచ్చ కామెడీ. ఓకే ఏమీ లేవు కింద, వాటిని నేను టచ్ కూడా చేయను గీస్. ఓర్ నాయన ఏంటిది గ్రీన్గా వచ్చింది లైటు? ఓకే ఎనీవేస్, టేప్ అయితే నేను ఎక్కడో వెళ్ళేస్తున్నాను. ఓకే దీంట్లో నథింగ్. వారి నాయన ఏంటి కేసు, ఇది సీసీయా దీంట్లో?
బోట్కి అది నాకు అవసరం లేదు ప్రజెంట్. ఓకే, ఇది కాస్త సేఫ్ లొకేషనే మనకి ప్రజెంట్. నేను అలాగేనా? ఓకే ఓకే గ్రానీ, కామాన్ చూసుకుంది ఈసారి నువ్వే, నేను తెలిపాల్సిందే మామూలుగా ఉండిది. ఐ హోప్ ఇది నన్ను పట్టుకోలేదనే అనుకుంటున్నా, నన్ను కానీ చూసింది అది ఇటు సైడ్ రావడం. హాయ్ గ్రానీ. అయిపోయాను, ఏసేయ్. ఎందుకంటే ఆ తెల్లగా డోరు ఓపెన్ అవుతుంది పైన. తెచ్చింది గీస్తే ఏం చేతుల్లే, ఇప్పుడు చూడండి దీనికి ఇస్తా విలవెల కొడేసుకుంటుంది అన్నమాట. ఆ స్టన్ కానీ అక్కడ దొరుకుతుంది కేసేది. ఏమో మరి, ప్రాక్టీస్ మోడ్లో నేను ఒక 10 నిమిషాలు ఏమో తిరిగేసా, గేమ్లోకి వచ్చేసా పెద్దదా ఊపేద్దాం అని చెప్పేసి నన్ను ఊపేస్తుంది గేమ్. ఇప్పుడు ఎవరో వస్తుందో, సౌండ్ అయితే వస్తుందో మరి, ఎవరు నాకు కూడా తెలియదు. ఓకే లెట్స్ గో అప్ గైస్, పైకి వెళ్దాము. గ్రానీ పాప ఇక్కడ ఉన్నావండి నువ్వు, సరిపోయింది. ఓర్ని గ్రాండ్ పాక కొట్టేసాడు గేసి వీడు కూడా. చిచ్చి ఈరోజు ఆవత నాకు అర్థమైపోయింది, అర్థమైపోయింది ఈరోజు ఆవత ద లాస్ట్ డే నాకు కూడా. ఐ నో చూద్దాం గేసి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయదు, ఓకే? పరిగెట్టుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతా కిచెన్లోకి. హలో, హంగ్రీయా? నందేనరా, నందీను దొరికాం, అడ్డంగా దొరికేసాం వీడికి. రారా గ్రాండ్ పా, గ్రానీ పాప కూడా ఇక్కడెక్కడో దాక్కుని ఉండాలి నా కోసం. హలో గ్రాండ్ పా. ఓకే అయిపోయాను గేసి నేను, ఒకవైపునేమో ఇది ఒకవైపునేమో వీడు, నేను అయిపోయాను ఇంకా. ఐఎమ్ సేఫ్ ప్లీజ్. ఏం చేయక సౌండ్లే, అది నన్ను చూసిందా? హౌ? ఓకే గ్రానీ అయితే డోర్ ఓపెన్ చేసింది, బట్ నన్ను అయితే కనబట్టలేకపోయింది. ఇది గైస్, ఇది సెకండ్ లైఫ్ అంటే నిజంగా. లేకపోతే డోర్ తీసింది కానీ నన్ను కొట్టలేదు అది. ఓకే నేను ఇవి టచ్ అయిపోతాయేమని చెప్పేసి కింద క్రౌన్ చే కూర్చున్నా. ఓకే గైస్, మంచి గొప్ప లేనండి నిజంగా. సరే వాట్ వీడు కింద ఉన్నాడా? ఓకే గేస్, ఇది గ్రానీ కంటే కష్టంగా ఉందా చాప్టర్ 2 అంతే? మరి ఇద్దరు ఉన్నారు, కుంభీ భాగం ఇది. ఇదే సరదా మీ ఇద్దరికి? హాయ్ గ్రాండ్ పా, నైస్ టు మీట్ యూ. ఏంటి ఓకే, సూపర్ అంతే. సరే గైస్, మళ్ళీ ట్రై చేస్తూ ఉంటా, చూద్దాం మరి ఎప్పుడు సక్సెస్ అవుతాను. గుడ్ మార్నింగ్, సారీ గుడ్ నైట్, నా ఏదో ఒకటిలే మొత్తానికి. వెల్కమ్ బ్యాక్. ఓకే ఈసారి మాత్రం మామూలుగా ఉండదు, వెళ్ళిపోదాం సీదా కిచెన్లోకి. అక్కడ నుంచి అటు సైడ్ ఎవరో వెళ్ళడం నేనైతే చూసా, సూపర్ రా. అలాంటప్పుడే దీంట్లోకి వచ్చి దాకుండా పోవాలి వెంటనే. ఆల్రెడీ దీంట్లో ఏమీ లేవు. ఓ రే నాయన ఈసారి, ఓకే ఇది కంప్లీట్గా వేరే గేమ్ రైట్. ఇప్పుడు హెలికాప్టర్ మాన్యువలా వచ్చాడు ఇడే పైన చాపర్ సింపుల్ అది. ఓకే ఎనీవేస్, ఆ బెల్ సౌండ్ ఎవరు చేస్తున్నారు మొత్తానికి? ఐ డోంట్ నో, బట్ నేను ఇక్కడ ఎక్కువసేపు ఎలా కూర్చోాలని గేస్. ఓకే చూస్తుందండి, అది చంపాం కిందకి లేట్, ఎలాగ పోతాం గేస్ అక్కడ. ఈసారి కూడా అంతే సీదా కిచెన్లోకే, మామూలుగా ఉండదు. ప్రతిసారి మామూలుగా ఉండదు అన్న మామూలు అయిపోయింది, కానీ మామూలుగా తప్ప అన్నీ అవుతున్నాయి గేసి ఇక్కడ. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది నా తెలియగడిత? నన్ను చూసిందా గ్రానీ పాప? ఈ పాటికే చూసేలే. హే గ్రానీ వస్తావా? ఊ ఏంటో మెరుస్తుంది, ఏ అవుతాను. ఓ ఫోటోది అక్కడ ఉందో, సరిపోయింది. దానికి ఏం చేయాలి నేను? వీలా? ఊరే సూపర్ రండి ఈసారి చూసుకుందాం. రావే గ్రాని పాపద్దా, దావే గ్రాని, హోయ్ గ్రాణీ ఊ దా. ఏది గ్రా, ఎక్కడ ఉంది చేసేది? సరే ఇక్కడ రానిద్దాం, ఆ తర్వాత చూద్దాం. ఏంటి రాదే ఇది,
దాన్ని పిలుద్దాం లేకపోతే. అవును, దీన్ని ఓపెన్ చేసేస్తా ఫస్ట్. వస్తుంది వస్తుంది, ఏదో సైడ్ నుంచి వస్తుంది సపక్. సరే నేను వెళ్ళి ఇక్కడ దాక్కుంటా ఫస్ట్. ఏ పిషా, ఇక్కడ రానివ్వండి చెప్తా దీనికి. మామూలుగా ఉండదే బాబాయ్, ఎందుకులే కంగారు, వెయిట్ చేస్తాను గేసి. అసలుకే దొరక దొరక దొరికింది ఇది స్టన్ గన్. వాట్, ఏ సౌండ్ చేసింది? అదే మరి నచ్చంది నాకు, నేను సౌండ్ చేశాను అసలా. వాట్, ఓకే ఎవరో ప్లాన్ వేసారు గేసి నా మీద. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను కదా స్టన్ గన్తో, అందుకనే ఇక్కడికి ఏది కూడా రాదు, అది నాకు అవసరమైన పార్ట్. గ్రానీ దావే నీకుంది దా, ఇప్పుడైనా వస్తావు నాకు తెలుసు. ఇటు సైడ్ నుంచి వస్తావు కాకపోతే. ఏసై బిషా మామూలుగా ఉండదు అంతే. లేకపోతే గ్రాండ్ పా దారా మధ్య లెక్క. అండ్ ఆల్సో నాకు ఇది కావాలి కీ. రే కీ రా, రే లేకరా రే. అది సెక్యూరిటీకి వచ్చేసి ఎక్కడ 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 పెట్టాలి దాన్ని సెక్యూరిటీకిని? ఎక్కడ పెట్టాలి గీస్, కానీ ఎక్కడ? ఒక నిమిషం ఉండండి, లెట్ మీ థింక్. ఇటు సైడ్ వెళ్ళాలి. ఓ సారీ ఇది కాదు, ఓ వన్ సెకండ్. పైకి పైకి, ఓకే ఈసారి ఇటు. ఇప్పుడు ఇది అనుకుంటా సెక్యూరిటీకి, రైట్. ఏ బాయ్ సూపర్ అల్టిమేట్ పిక్చర్దా ఇది? యా అదే. ఓకే గైస్, ప్రజెంట్ అయితే పర్వాలేదు, బాగానే ఆడేస్తున్నాము, అది నాకు అవసరం లేదు. చూస్ది ఓకే, వీళ్ళు వచ్చే లోపే నేను దీని కిందకైతే వెళ్ళిపోతాను. సూపర్, ఇది కూడా కావాల్సిందే నాకు. సరే దీన్ని పడేస్తాను ఫస్ట్. వస్తున్నారు వీళ్ళు, ఇద్దరులో ఎవరు అక్కడ? హలో రండమ్మా, టూ సైడ్స్ నుంచి వచ్చండి. దాని మీద ఏమైనా హలో రా రాలేవా రా. పాపం గ్రానీ మళ్ళీ రావడానికి ట్రై చేస్తే ఏంటి. ఐ హోప్ చేయదని అనుకుంటున్నా. ఓకే చూస్తుంది గైస్. ఎక్కడా నీ ఎక్కడలే. ఓకే ఇక్కడ నాకు పిక్చర్ది కావాలి. ఏంటిది బోట్ కియా? ఓకే బోట్ ద్వారా నేను స్కిప్ అయిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. క్రోబార్ పెట్టెలను ఓపెన్ చేయాలి, రైట్? ఎవడో పెట్టాడు మళ్ళీ సాంగ్స్. ఓకే ఇది కూడా ఓపెన్ చేసేద్దామా? దీని ఒక్కదాన్నే ఓపెన్ చేసి పెట్టుకుంటా నాకు తెలియడానికి. ఓకే అప్పుడప్పుడు పాటలు అయితే పెట్టుకుంటున్నారు వెళ్ళి, హ్యావింగ్ ఫన్ అనుకుంటా. నేను దీంట్లోకి దిగచ్చా? ఒరే వీలది, ఇక్కడ నార్మల్గా దిగడానికి ఉండదా? ఓకే సరే గేస్, ఏదో ఒకటి దిగిపోతాను. వస్తుంది. ఓ డోర్ అలా క్లోజ్ చేసి ఉంది, నో ఇష్యూస్. ఓ సీసీ రూమ్లో ఉన్నాను నేను. గ్రానీ ఎక్కడ తెచ్చావే? వీడేమో కింద ఉన్నాడే గ్రానీ. ఏమో ఇది మళ్ళీ లాకేస్తేండి కొమ్ తీసి, అలాంటివి ఏం జరగవు కదా. ఇక్కడ లేదు. ఇది అది చిన్న మాస్టర్ ఏదో పిల్ల ఉంది కదా ఆ రూమ్, అది ఇంకెక్కడా లేదు. ఎక్కడ చచ్చింది ఇది? ఓ గ్రానీ పప్ప, కిచెన్లో కూడా లేదు ఇది. బోట్ స్టీరింగ్ వీల్ కింద. తాతయ్యగాడు లేడే, తాతయ్యగాడు పైకి వచ్చినట్టున్నాడు. ఎస్ కేస్ పైకి వచ్చినట్టున్నాడు, బట్ ఐ డోంట్ కేర్. ఓకేనా? ఓకే క్లోజ్, సరిపోయింది. దీన్ని ఓపెన్ చేసి అద్దీ సౌండ్ వచ్చింది, సూపర్ అంతే. పైకి ఎక్కేద్దాం ఫస్ట్, ఏదో ఒకటి తొక్క. ఎవరికి భయపడేదే లేదు గీస్. దీని సంథింగ్ ఈస్ బ్లాకింగ్ దిస్ డోర్ ఫ్రమ్ ది అదర్ సైడ్. ఓకే
ఇక్కడ వరకు ఎవరు రాలేరు అనుకుంటా, రైట్? దీన్ని ఇక్కడ పడేస్తా, దీన్ని ఇక్కడ పడేస్తా, బట్ ఎవరు కూడా రాలేరు అనుకుంటున్నా. డోర్ వేసే ఉంది అది, మహానుభావుని గేసి నేను డోర్ తీసి పెట్టుకున్నా. అవును, ఎంతకీ ఏమేం కంప్లీట్ చేసాం మనం? హెలికాప్టర్ కీ అయితే ఉంది, అండ్ ఆల్సో డక్ టేప్ కూడా ఉంది. ఇంకా మనకు కావాల్సింది ఏవేంటి? ఎస్, పిక్చర్స్ అయితే 3 కావాలి. అది దా క్రేజీ, ఎందుకంటే ఒకటి ఆ పిల్ల మాస్టర్ దగ్గర ఉంది, మాస్టర్ కాదులే పెట్టనుకోవచ్చు, దాన్ని పెట్టం. సరే, ఇప్పుడు నా దగ్గర ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే స్టన్ గన్ ఎక్కడ పెట్టానని చెప్పేసి. అవునుకేసి దాన్ని ఎక్కడ పెట్టాను నేనే? లాస్ట్ టైం మనం అయితే సెక్యూరిటీకి తీసుకున్నాము. ఓకే, కింద పడిపోతాం ఫస్ట్. ఏదైతే అదేంది, ఎవరో ఒకరు వచ్చే ఉంటారు ఈ పాటికి నా దగ్గరికి, నా తెలుసుగా. వెళ్ళిపో వెళ్ళిపో అది లెక్క. ఫోటో ఉంది, ఫోటో తీసుకుంటాను. ఏయ్ బై బై గ్రాని. దానికి భయపడ్డం మానేండి కేసు ఫస్ట్, నాలో ధైర్యంగా ఉండండి. ఏమన్నా ప్లానింగ్ రా ఇద్దరుని, సూపర్ ప్లానింగ్ అసలు. గ్రాండ్ పా, నువ్వేనది ఎక్కువ చీకు. హలో, ఓకే గ్రాండ్ మా, అంటే గ్రాని. కమాన్ గ్రాని, రా చూసుకుందాం చూసుకుందాం. దా అది నా కోసం ఇక్కడెక్కడ తిరుగుతుంది కావాలని. ఎక్కడైనా పెట్టారా? నువ్వు వాడు నన్ను చూశాడు కానీ ఏం చేయలేడు. రే వదలండ్రా కాసేపు. ఏంట్రా బాబు ఎంత ఘోరంగా దేరేరు, ఏమైనా అరుస్తున్నాడు వాడు? వాడిపోతే వీడు, అంటే గ్రాని పోతే గ్రాండ్ పా, గ్రాండ్ పా పోతే గ్రాని. ఆడుకుంటున్నారు అయ్యా నాతో. నేను స్టన్ గన్ పెట్టుకుంటాను గేసి నా దగ్గర, పక్క స్టన్ గన్ మాత్రం నాకు దగ్గరలో ఉంచుకుంటాను. అవును, నేను వెళ్ళాల్సింది ఇప్పుడు ఇటు సైడ్ అనుకుంటా. అనవసరంగా వెళ్తే ఆటలాడుతున్నాను గేసి నేను, నేను వెళ్ళాల్సింది అటు సైడ్. పిచ్చ కామెడీ. సరే, ముందు ఈ ఫోటో పీస్ని అయితే పెట్టేద్దామా. ఓకే, సౌండ్ వచ్చేసింది. చూసేమంటారు ఎవరొకరు? చూస్తుంది గ్రాని. ఓకే, హలో గ్రాని, నువ్వు రాలేవు బైక్కి? ఊ, ఈరోజు బోల్స్ వెళ్ళాలని గేద్దా నువ్వు అని, అది నేను ఊపేస్తామని చెప్పి భయం వేస్తుంది నాకు ఇప్పుడే. ఈ రెండు ఉన్నాయి, ఇంకా గ్యాసోలిన్ కావాలి నాకు, ఇంకేం కావాలి, అండ్ ఈ పిక్చర్స్ 2 కావాలి. దాంట్లో ఒకటైతే బౌత్ కష్ట్ హే. ఎక్కడి నుంచి వస్తుంది అబ్బాయిల సౌండ్ కొడత? ఓకే, ఇక్కడ నుంచి కింద పడిపోనా? ఓకే, రిస్కీ, అక్కడ దాక్కోవడం కూడా ఏముండవు కింద, చాలా రిస్కీ ప్రజెంట్ అయితే. నేను ఈసారి వచ్చినప్పుడు డోర్ మూసుకోవడం బెటర్ ఏమో అనుకుంటున్నా. మూసే ఉందిలే, డోర్ అయితే క్లోజ్ చేసే ఉంది మరి. ఓకే గ్రాని, బ్యాక్ సైడ్ నుంచి సౌండ్ అయితే వినిపించింది నాకు. వాట్ ఊర్ని, ఎటు వెళ్ళినా సరే నాకు దారి లేకుండా పోయింది గీష్. వీళ్ళ సౌండ్ చాలా దూరం నుంచి కూడా వినిపిస్తూ ఉంటున్నాయి నాకు. దాక్కుంటా స్టన్ గన్ ఎక్కడ పెట్టేసాను అబ్బా నేను, చా. ఏదైతే అదేంది గీష్, ఏదైతే అదేంది, చూసుకుందాం తొక్క దీంట్లో దాక్కుంటా. ఓ గ్రాని, ఇక్కడ రావట్లేదు, లేదు వెళ్ళిపోయింది అది. ఎస్, ఈసారి మళ్ళీ పైకి లెట్స్ గో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ది దాని దగ్గర ఉంది అనుకుంటా, రైట్? అంటే ఆ మాస్టర్ అడే పెట్టుంది కదా మొత్తానికి దాని దగ్గర. యాప్, ఇంకొకటి ఉంది. ఇంక ఇది మనకి డే వన్ అనే, అయితే ఓకే. లేదంటే మాత్రం అబ్బాయ్, భీకరమైన సౌండ్ బట్ ఏం పర్వాలేదు. ఓకే ఓకే ఓకే, ఎవరు ఇటు సైడ్ నుంచి వస్తున్నారో చూసుకుని నేను లోపలికి పోతా. ఇటు సైడ్ నుంచి వెళ్తున్నా అనుకుంటా గ్రాని, ఐ గెస్. యాప్, సూపర్, ఇదే మంచి టైం కూడా మనకి వెళ్ళిపోవడానికి ఫాస్ట్గా. ఏం లేవు, ఓరి నాయన చూస్తుంది, చా. దాక్కోడానికి ఏం లేవా? ఓరి నాయన ఏం లేవురా, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే మ్యాన్. వాట్ సౌండ్ ఏంటి, ఇప్పుడు కొడుతుంది అది? అది ఇక్కడ ఉంది. చచ్చా, ఎంత తప్పని చేశాను. సరే, అది వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేస్తా. ఫుట్ స్టెప్స్ ఎక్కడికి వెళ్ళినా వినిపిస్తుంది, ఇది ఎక్కడ కామెడీ మరి, అలా ఉండకూడదు కదా. వచ్చిందా గ్రాని ఇక్కడికి?
ఎస్, అది అలా వెళ్ళగానే నేను పైకి వెళ్ళిపోతా. వెళ్ళినట్టే ఉంది లోపలికి. ఓకే, డే ఎంత అయ్యా చూపించండి. డే 3. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసి. ఎందుకంటే చాలా అంటే చాలా బాడా ఇప్పుడుకి వచ్చేసి. సో దీన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆగేది అయితే ఏమీ లేదు, అస్సలు ఆగను. ఎంతైనా సరే రిస్క్ తీసుకుంటాను గేస్ నేను. ప్లీజ్, వాడు వస్తున్నట్టున్నాడు. అక్కడ ఆగడం పని అవుతుంది గేస్, అందుకే వచ్చేసాను. దొరికిందిలే స్టన్ గన్. రెండ్రీ సారీ ఇద్దరిని ఇక్కడే పడుకోబెడతా. రావాలా మరి. ఓకే, గ్రానీ అయితే వెళ్ళిపోయింది. ఓ, నాకు కావాల్సింది ఇదే గైస్. అది కింద ఉంది. నేను ఒక పని చేస్తా. సరే, ముందు గ్రానీని పడుకోటేద్దాం. రా, ఓపెన్ గ్రానీ. నది లెక్క గ్రాండ్పా ఫాస్ట్గా రావాలరా రే, టైం లేదు. ఏడేడి ఎంత లేట్ ఉన్నాడేంటి. ఓకే, 30 సెకండ్స్ సారా. అది సూపర్ గేస్. దీన్ని ఇక్కడ ఉంచేస్తాను, డోర్ క్లోజ్ చేసేద్దాము. దీన్ని తీసుకుంటా ఫాస్ట్గా. ఎస్, ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ అయితే ఉంది. ఐ విల్ టెల్ యూ. ముందు దీన్ని పెట్టేద్దాం పైన. ఇవన్నీ వెతికేసినట్టేనా ప్రశాంతంగా? ఎస్, ఊరి నాయన. ఓకే, కొద్దిగా దూరంగా వెళ్దాము. దాంట్లో ఏమీ లేవు, దీంట్లో నథింగ్. ఓకే, వెళ్దాంలే, ఇటు సైడ్ కూడా వెళ్దాం. ముందు ఈ డోర్ని క్లోజ్ చేసేస్తా, అంతే పైకి ఎక్కేద్దాం. సూపర్ గైస్. ఇంకా గ్యాసోలిన్ కావాల్సి ఉంది నాకు. ఓకే, అండ్ ఆల్సో పిక్చర్. అదే అర్థం కావట్లేదు అసలు ఎలాగో. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే, లైక్ ఇక్కడ నుంచి కిందకి దూకేచ్చినాను. కానీ దూకేసిన వెంటనే చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎందుకంటే పిక్చర్ తీసుకోవాలంటే లేదు, పోనీ గ్యాసోలిన్ తీసుకోవాలంటే అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. మేబీ ఉంటే కిచెన్లో ఉండొచ్చేమో. కమన్ కమన్ రే, నువ్వు చూసిలో పైపోతుంది రా. నేను అయిపోయేదాని చేతుల్లో అయిపోయాను గైస్. కొడిసే చా, కిందకి వెళ్ళిపోవలసిందే. చచ్చి తప్పని చేసింది గీస్. పర్వాలేదు, ఎక్కడుంది స్టన్ గన్ను? దాంట్లో ఉంది. ఓకే, ఏదో ఒకటి పరిగెట్టరి. రన్ ఫర్ యువర్ లైఫ్ మ్యాన్. హలో గ్రానీ, ఆడుకుంటాను గేస్ తింత రా. పట్టుకోలేవు కదా, దాని చూసి నేను ఇక్కడికి వెళ్ళిపోయిన గేస్ అంతే. సర్లే, వెళ్ళేవరకు టైం ఇద్దాం. ఎక్కడ పెట్టేసా స్టన్ గన్ని? అది ఇంకా స్టిల్ బాత్రూంలో ఉంది, రైట్? యా, మరి ఎక్కడ పడిపోయి ఎక్కడ పడ్డా నేను? ఓకే, మొత్తానికి ఏదో మిస్టేక్ అయితే జరిగింది. ఏంట్రా, ఎక్కడికి వస్తా? గుద్దనంట గుండుగా పో. చూస్తున్నాడు గేసి ఇంకా వీడి. రా, గ్రానీని కూడా పిలుచుకుంట్రా. పిలుచుకుంటారా నువ్వు గ్రానీని కూడా? పిలుచుకుంట్రా, మాట్లాడుకుందాం ఒకసారి. ఎంతసేపు చూస్తావు అలాగే? ఎంతసేపు చూస్తావు? ఓ, మన కోసం ట్రాప్ చేస్తాడా పచ్చా? ఓకే, గ్యాసోలిన్ కూడా దొరికిస్తుంది గేసి, సూపర్. కానీ నాకైతే నమ్మకం లేదు, ఏ మినిట్ అయినా సరే మన సైడ్ రావచ్చు వాళ్ళు. చెప్పానుగా, గ్యాసోలిన్ కూడా దొరికిస్తుంది, సూపర్. ఇంకా కావాల్సిందల్లా ఒక్క పిక్చర్, కానీ నా దగ్గర ఉన్నదల్లా 2 డేస్ మాత్రమే. సో జాతకైతే ఉండాలి. వచ్చేస్తుంది గ్రానైట్ సైడ్, సూపర్. గ్రాండ్ ప్యాక్ ఉన్నాడో తెలియదు కానీ నేను మాత్రం వెళ్ళిపోతా. చూసారా, సూపర్ రా. అంతే, అయిపోయింది. ఓకే, ఇంకా పిక్చర్ అయితే కావాల్సింది అంతే అంతే కదా, ఇంకేమీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఐ గెస్. ఒకసారి ఉండండి, సౌండ్లు ఎక్కడ చేస్తే? ఎక్కడ ఉన్నారు వెళ్ళే? ఓకే, ఓ పని చేద్దాం. మనకి పనికిరాని ఐటమ్స్ ఏమున్నాయి? అది లెక్క, దీంట్లోంచి పడేస్తా ఇప్పుడు నేను.
అది వచ్చిందా? ఆ వచ్చారు. అవును అక్కడ పట్టేసిన సార్, నాకేంటి ఉపయోగం? సరే కేసు మొత్తానికి అయితే కూర్చొని ఆలోచిస్తున్నామాట, అసలు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టని చెప్పేసి. ఇక్కడ ఎవరు లేరు కదా, అది బోర్డుది కదా. యా ఎట్కో, దేనికి కూడా భయపడద్దు, ఇంకా మామూలుగా ఉండేది ఇచ్చి పడేద్దాం అంతే. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కిందకు వెళ్ళిపోతాను ఫాస్ట్గా. బెల్ సౌండ్ లేదు వినిపిస్తుంది ఇంకా స్టీల్. ఓకే గ్రాండ్ అయితే అటు సైడ్ వెళ్ళింది, ఫుల్ గ్రాండ్ పా. ఓకే మీట్ ఉంది అంతే ఇక్కడ, నథింగ్. ప్లీజ్ ఎవరు ఫాలో అవ్వకండి నన్ను. ఇక్కడ ఎక్కడో నేను వదిలేసా, ఇదే దొరికింది గేస్. ఇప్పుడు ఉంటుంది దా గ్రాని, వచ్చామా? నేను లేపేస్తా ఈరోజు, ఇది దొరక్కే నేను ఇప్పుడు వరకు తిరుగుతూ ఉన్నా, ఇప్పుడు మామూలుగా ఉంటుంది ఇక. దా పర్లేదు చూసుకుందాం. ఎస్ కాసేపు పడుకో, అర్థమైందా? ఫర్ 1 మినిట్ వెరీ నైస్ గ్రాండ్ పా. నువ్వు ఎక్కడెక్కడ ఉంటారు రే నా తెలుసు, నిన్ను నమ్మలేము అసలు. ఓకే ఇప్పుడు నాయన. ఓకే ఇంకా రాలేదేంటిది? సర్లే ఈ లోపు నేనైతే ప్రశాంతంగా వెతుక్కుంటాను. గ్రాండ్ పా ఎక్కడున్నారు రే? వీడు ఎందుకని అబ్బా రావట్లేదు గ్రాండ్ పగడి. ఓకే వాడికి సరిగ్గా వినిపించే ఒక సౌండ్లు మ్యాటర్ అది. ఓకే ఈసారి నాకు కావాల్సింది అయితే రెంచ్ అనుకుంటా, ఎందుకంటే వాటర్ని ఫస్ట్ లేకుండా చేసేయాలి అక్కడ, ఆ తర్వాత దాన్ని కిల్ చేస్తా, అక్కడ నుంచి పిక్చర్ ఇచ్చేస్తా, ఇంకంతా అయిపోయినట్టు అనుకుంటా. హలో సాంగ్స్ పెట్టుకొని అడిగి వీడియో గ్రానీ. గ్రానీ ఎస్కేప్ ఇక్కడ నుంచి. సరే సౌండ్ చేద్దాం అండి క్యామన్. నేను ఇక్కడ తాకుంటా ఎందుకంటే మంచిది, మరీ అంత కాన్ఫిడెంట్గా ఉండడం మంచిది కాదు గేస్. ఓకే ఎందుకంటే ఇద్దరు ఒకేసారి వచ్చేస్తే దెబ్బ అయిపోతాం. ఓకే ఇక్కడ నుంచి చూడొచ్చు కదా నేను, కానీ కనిపించట్లేదు కదా. హలో వచ్చారా వెళ్ళు అసలు. సరే ఫస్ట్ గ్రానీని పడుకోబెట్టేద్దాం, కమన్ గ్రానీదా ఫాస్ట్గా. ఎవరు వస్తారు ఫస్ట్? ఓకే గ్రానీయే ఫస్ట్ వచ్చింది. గ్రాండ్ పా మరి వాడు ఇంకా రాలే, ఇటు సైడ్ నుంచా? రే ఎక్కడి నుంచి రా వచ్చేది. ఓకే నైస్, ఈసారి ఫస్ట్ నేనైతే వెళ్ళాలి కిచెన్లోకి, ఎందుకంటే అక్కడే నేను చాలా వరకు వదిలేసినట్టు డౌట్ కొడుతుంది నాకు ఎందుకో. లెట్ సీ, అన్ని డోర్లు ఓపెన్ చేసి పెట్టేస్తా. ఓకే రెంచ్ అది దొరికిస్తుంది నాకు, కానీ ఇంకా కాదు, జస్ట్ మినిట్ వెళ్దాం. ఎందుకంటే ముందు దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి గొడవ ఉండదు. రెంచ్ ఇక్కడ ఉంది కదా, యాప్ అయిపోయింది గేస్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, సెకండ్ ట్రై గేస్. నిజానికి ఇదైతే వెంట చేస్తానని నేను కూడా అనుకోలేదు. సీసీసై అల్టిమేట్ అంతే, సూపర్ దా సూపర్. నేను ఇంకా దీన్ని అయితే పాడాను. ఓకేనా కమాన్ క్రాణి, స్టన్ గన్ ఓపి గేస్, స్టన్ గన్ ఓపి అంతే. ఇది లేకపోతే నేను అయిపోదును నిజానికి. అవును ఇంకా ఇది నాకు కావాలి గేస్ ఇది. ఓరి నాయన పెద్ద మ్యాటరే, ఒక పని చేద్దాం ఒక పని చేద్దాం, కానీ అది చాలా టైం పట్టే విషయం, ఇద్దరిని లేపాల్సి ఉంటుంది సైమిల్టేనియస్గా. ఓకే హలో, ఇద్దరులో ఎవరు వస్తారా మన సైడ్? సరదా మరి. ఓకే వాటర్ అయితే అయిపోయింది. ఓకే అటు సైడ్ నుంచి వచ్చిందా? రే రా, అదే ఇద్దరులో ఎవరో ఒకరు, ఎవరైనా పర్వాలేదు. సరే ఇప్పుడు వస్తారు ఖచ్చితంగా. యాప్ నైస్ గ్రాండ్ పా వస్తున్నాడు.
హోప్ఫుల్లీ అమ్మా ఎటు సైడ్ నుంచి వస్తున్నాడు తెలియట్లేదు గిస్. వచ్చాడులే, నైస్. ఇప్పుడు దీని సంగతి చూద్దాము. ఏ పెట్టు దా. ఎస్ వెరీ నైస్. ఒరే ఇక్కడ ఉందిలే. సో ఇంకొకసారి పడుకోబెట్టేసి అప్పుడు వెళ్తాను ఒకవేళనే, ఇంకా కాదు మాయమైపోయింది లేదు. నైస్, ముందు దీన్ని తీసుకుంటా, ఇక్కడ పాడేస్తా, మళ్ళీ దీన్ని తీసుకుంటా, ఇక్కడికి వచ్చేస్తా. ఓకే చూద్దాం. నేను వెళ్ళాల్సింది ఎటు సైడు, పైకి కదా. చూద్దాం, వస్తే వెళ్ళకుంటుంది గట్టిగా. ఓకే పైకి అయితే వచ్చేసాను, కానీ వద్దులే కింద నాకైతే పని మొత్తం. ముందు వీళ్ళని లేపేసి కానీ నేను కథలను గీసి కథలను అంతే ఫిక్స్ అయిపోయేసారి. రా, నీకోసమే వెయిటింగ్. ఎక్కడ కూర్చున్నప్పుడు వరకు ఇంకింతేనా, పైన మళ్ళీ అవసరం అవుతుంది గీసిదే. ఒక పని చేద్దాం, ముందు వెళ్ళి దీన్ని పాడేసి వచ్చేస్తా, ఏం పర్వాలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా అవసరం మళ్ళీ మనకి. లెట్స్ గో అప్, ఇన్ కేస్ ఎవడన్నా వస్తే చెప్తా. ఓకే ఈసారి వెంటనే నా టార్గెట్ ఏంటంటే స్టన్ గన్ తీసుకోవడం. చాలా రిస్కీ గేస్, చాలా రిస్కీ. ఎలా పోగొట్టేసాను గేస్తే నేను. ఎస్ వచ్చేస్తున్నారు. గ్రానీ పడుకుంటావు కాసేపు, వద్దులే గేస్. దీని దగ్గర నేనైతే రిస్క్ చేయాలని చెప్పి అనుకోవట్లేదు. ఓకే దీన్ని ఇక్కడ పాడేసి రైట్. నేను ఇంకా సూపర్. ఇప్పుడు మాట్లాడుకుందాం, నేను ఇప్పుడు కిందకు వెళ్ళాల్సి ఉంది, అది కూడా స్టన్ గన్ లేకుండా అంటే రిస్క్ అని చెప్పాలి. నా దగ్గర అయితే ఒక ప్లాన్ ఉంది, అదేంటంటే ఇద్దరిని లేపేయడానికి అన్నమాట. బట్ అది ఎంతవరకు వర్క్ అవుతుందో ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు సీ. ఇంకేమైనా ఉన్నాయా పనికిరాని థింగ్స్? అనవసరంగా కీ పాడేసాను గేసి నేను. చా ఎవరు లేరు కదా, దూకేస్తున్నాను అందుకనే. ఓకే నైస్ సార్. ఇక్కడే ఉన్నా గ్రానీ, ఎక్కడికి పోలేదులే, బాధపడక. ఓకే సో ఇక్కడ వరకు అయితే వచ్చేసాం జాగ్రత్తగా. ముందు గ్రానీని పడుకోబెట్టి కానీ నేనైతే అక్కడికి కదలను గేసి. గ్రాండ్ బాగాడితో పర్లేదు, గ్రానీతోనే అసలేని రిస్క్. రారా గ్రానీ, రారా దూచుకురారా. ఇద్దరు ఎవరు వస్తారా అని. సూపర్, ఈసారి గ్రాండ్ పర్ అవల్ బలే ఉంటుంది. గట్టి సౌండ్లే చేస్తున్నాము, వీడు కూడా వచ్చేసే అవకాశం ఉంది. రారే ఎక్కడున్నా మతి లెక్క. ఇప్పుడు దీన్ని ఇక్కడ పాడేద్దాము, పాడేసి లెట్స్ గో డౌన్ గైస్. ఫాస్ట్గా అది కూడా. ఓకే హోప్ఫుల్లీ ఇది తొందరగానే చేసేద్దామనే అనుకుంటున్నా. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది అంతే, తీసుకున్నా. పరిగెట్టు ఇంకా. ఓకే సూపర్ గైస్, సూపర్. అంతే బాగానే వచ్చేసాము. ఓకే ఇప్పుడు ఎవరైనా వస్తే చూసుకుంటా. ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా అక్కడ, ఐ డోంట్ నో. పడేసా ఇప్పుడు, పడిపోతా. ఫాస్ట్గా అంతే అయిపోయినట్టు గిస్. సూపర్. ఏది ఇది? ఓకే ఇక్కడ పాడేస్తాను ఫస్ట్. అమ్మయ్యా అయిపోయినట్టే. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం గిస్. పిక్చర్ ఇక్కడతో సెట్. డోర్ ఓపెన్, ఫ్యూజ్ తీసుకుంటా. ఈరోజు చేస్తానని నేనైతే అనుకోలేదు గిస్. అండ్ దట్టు ఇదైతే నాకు సెకండ్ ట్రై. ఫ్యూజ్ ఎక్కడో పెట్టాలి. వాట్ ఏంటిది? ఓకే
వెపన్కి వాట్ సరిపోయింది, ఇంకా అవలదంగా ఉంటాయి. సర్లే ఫ్యూజ్ ఎక్కడ పెట్టాలి? ఎందుకే ఇది ఎక్కడ పెట్టాలి అబ్బాయి? రాయ్ ఇదా కాదే ఈ వాట్ ఓహో ఎన్ని సూపర్ రారే. కానీ అన్ని క్యారీ చేయలేను కదా గేసి నేను. సరే ఫస్ట్ అయితే దీన్ని తీసుకుందామే. ఇక్కడితో అన్నీ అయిపోయినట్టు అనుకున్నా, అవలేదేంటి కొంపతీసి. నేను అయిపోతాను, ఏడుస్తాను కూడా గట్టిగా. హలో ఆగుతారా ఒక చోట? థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. రావాలమ్మా, అంత అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్కడ పడేస్తా? ఓ ఓపెన్ అయిందబ్బా, సూపర్. ఇప్పుడు ఫ్యూజ్ అనేది తీసుకువెళ్దాం. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి నిజానికి, ఆ డోర్ క్లోజ్ ఉండడం చూసి. ఇప్పుడు ఇది తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టాలి. నైస్. ఇప్పుడు గ్యాసోలిన్ మూడు వేరు వేరుగా తీసుకెళ్లాల్సిందే. పిచ్చ కామెడీ ఏంటో తెలుసా గీస్? దీనికి డక్టేప్ వేస్తే పనిచేస్తుందా? చాపర్కి రెక్కకి నా తెలియగడితా. ఇప్పుడు పైన నా కోసం ఎవరైనా వెయిట్ చేయాలి, భలే ఉంటుంది నిజంగా. వద్దులేండి, ఎందుకు గేస్? మనం అలాంటివి అసలు అనుకోవద్దు. అసలకే ఇది గ్రానీ, మామూలుగా ఉంటుంది, తెలిసిందే కదా. గ్రానీకి మనకి ఎప్పటి నుంచో ఎనలేని సంబంధం అనమాట అది. సో అందుకే నేను ఆడిన ఫస్ట్ హారర్ గేమ్ కూడా గ్రానీ అనుకుంటా గేస్ ఛానల్లో. ఐ థింక్ సో. కీ ఎక్కడ పెట్టాలి? వాట్ ఆ కీలోకి వద్దాంలే, ఒక్క నిమిషం. ఇంకేమున్నాయి? టేప్ అయిపోయింది. ఓ వెపన్కి ఇంక నాకు అవసరం లేదులే. గ్యాసోలిన్ బ్యాక్ సైడ్ అది. ఎస్ కేస్, నేనే నమ్మలేకపోతున్నా చేస్తానంటే తెలుసా. కాకపోతే చాలాసార్లు ఆలోచించుకున్నా గేమ్ని అలా పాస్ చేసి ఎక్కడ పెట్టుకున్నా, ఏవేం థింగ్స్ ఎక్కడెక్కడ పెట్టుకున్నా. మెయిన్గా సేవ్ చేసింది అయితే ఈరోజు కేసు స్టన్ గన్. స్టన్ గన్ ఇదే కదా, ఇదేలే. ఓకే కలర్లు మారుతుంది ఇది. నైస్, అంతే అయిపోయింది, మామూలుగా ఉండేది. పాడేస్తాను ఇంకా. ఆ చాపర్ సింబల్ ఏంటి పైన? ఓ మనం మాన్యువల్ తీసుకున్నాం కదా, దాని అనుకుంటా. ఎక్కేద్దాము. యస్ అయిపోయింది గైస్, చాపర్ ఎస్కేప్. మామూలుగా ఉండేది మరి. గ్రానీ రావే ఈసారి, రా గమ్ము నుండి గ్రానీ. ఈసారి కూడా అంతే గైస్, గ్రానీకి గమ్ము నుండి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. మామూలుగా ఉండదు పెయిన్. వాట్ ఓకే ఓ ఓరే ఓకే ది ఎండ్, సూపర్ అల్టిమేట్ గేస్. సో ఇది గేస్ మొత్తానికి యూట్యూబ్ వచ్చేసి. సో చెప్పండి మన గ్రానీ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటి, బోట్ ఎస్కేపా లేకపోతే గ్రానీ చాప్టర్ తిరిగా, అది కూడా చెప్పండి నాకైతే కామెంట్ సెక్షన్లో. సో ఎపిసోడ్ అయితే పక్కా మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.